What's wrong with you? Let's go. Tanya, please. Just leave me. Is it her? I knew it. చీకటి వెళ్ళిపోయినా కూడా తన గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్లో లవ్ అండ్ కెరీర్ కలిపితే ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను. అదే జరిగింది. దానివల్లనే ఈ సిచ్యువేషన్. ఇదంతా సెట్ చేయాలంటే అమెరికా వెళ్ళటం తప్పదు. రమ్య, నీ మనసులో ఉన్నప్పుడు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం దేనికి? ఈ గిఫ్ట్స్ ఇవ్వడం దేనికి? నేనా? మరి ఇంకెవరు? ఎందుకు చేసావు ఇదంతా? నువ్వు నా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ కొట్టేశావు, నా క్లయింట్స్ని తీసుకున్నావు, నా బెస్ట్ టీం మెంబర్ రమ్యని నీ టీంలో పెట్టుకున్నావు. నాకు నీ నెక్స్ట్ స్టెప్ నన్ను తీసేస్తావు అనిపించింది. అందుకే చేశాను, అందుకే శీతల్ని దాచాను. నేను అడుగుతుంది శీతల్ గురించి కాదు, ఈ గిఫ్ట్స్ గురించి. గిఫ్టా? నువ్వు కాకుండా ఇంకెవరు పంపారు? నాకేం తెలీదు. ఆఫీస్లో అను చేతులు లాంటి కవర్ ఒకసారి చూశాను. అనువా? అను, స్టాప్! ఐ నీడ్ టు టాక్ టు యూ. ఏంటిది, ఎందుకు చేసావు ఇదంతా? చెప్పడానికి నాకు భయం లేదు, వినడానికి నీకు ధైర్యం ఉందా? నాకు తెలుసు, మెన్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఇన్ఫాక్ట్ మెన్ ఆర్ డాగ్స్. ఈ విషయంలో అమాయకురాలు రమ్య. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ హర్. పిచ్చిగా నిన్ను ప్రేమిస్తుంటే నీకు కనపడలేదు, ఎన్ని విధాలుగా తను తన లవ్ ఎక్స్ప్రెస్ చేసినా నువ్వు చూడలేకపోయావు. రమ్య తన పెయింటింగ్స్ లా ప్యూర్ అండ్ బ్యూటిఫుల్. తన జీవితంలో వచ్చే వాళ్ళు రెయిన్బోలా కలర్స్ యాడ్ చేయాలని నేను అనుకోవడం తప్ప, కానీ నువ్వు గ్రేట్ ఓన్ యాడ్ చేసావు. తానియాతో తిరిగావు, రమ్యతో టూ టైమింగ్ చేసావు. నేను టూ టైమింగ్ చేయలేదు. స్టాప్! నువ్వు రమ్యకి కరెక్ట్ కాదు, అందుకే ఈ గిఫ్ట్స్ పంపించాను. నీది తాన్యది ప్రేమ నిజమై ఉంటే నువ్వు తాన్యతో వెళ్ళిపోయేవాడివి. కొంచెం బాధపడినా రమ్య ఇస్ సేఫ్. నీలాంటి వాళ్ళు తేల్చరని ఈ గిఫ్ట్స్తో నీ డిసిషన్ని ఫోర్స్ చేశాను. అయినా నీకు ఇవన్నీ ఏం అర్థం కావు. యూ డోంట్ డిజర్వ్ రమ్య. తాన్యానితో వచ్చింది గిఫ్ట్స్ వల్ల. పాపం రమ్యకు ఒక గిఫ్ట్ ఇవ్వకపోయినా. తనను తాను మర్చిపోయేలా నిన్ను పిచ్చిగా ప్రేమించింది. కెరియర్ లో సక్సెస్ అవ్వాలంటే ఆఫీస్లో లవ్ ఉండకూడదు అనుకున్నాను. దట్ ఇస్ సో స్టూపిడ్. రమ్యతో ప్రేమలో పడ్డా, నన్ను నేను తప్పించుకోవడానికి ఐ యామ్ సీయింగ్ తాన్యాని రమ్యతో చెప్పా. నువ్వు నీ తరఫు నుంచి ఆలోచించావు, రమ్య సైడ్ నుంచి ఆలోచించలేదు. రమ్య లేకపోతే నేను లేను, నేను లేకపోతే నాకు ఈ కెరియర్ అనవసరం. ఇప్పుడు ఎలాగో రమ్య కంపెనీలో లేదు, ఇంకేం ప్రాబ్లం? అనుకోలేదు రమ్యాని తాన్యాని ఇద్దరిని హర్ట్ చేస్తానని. నువ్వు సారీ చెప్పినా వినే సిచ్యువేషన్ లో లేదు రమ్య. తెలుసు, రమ్యాని ఒప్పించాలంటే తాన్యాకి నో చెప్పాలి. రమ్య ముందు. నీకు చెప్పే ధైర్యం ఉందా? నేను రమ్యకు సరైన పార్ట్నర్ అని రమ్యకు తాన్యతో చెప్పించాలి. అది జరిగే పనేనా? ఇంపాసిబుల్. నాకు రమ్య అడ్రస్ ఇస్తావా? కమ్. ఆర్ట్ కోసం వెళ్ళిందని తన అందరికీ చెప్పింది, కానీ నాకు తెలుసు తన హార్ట్ బ్రేక్ అయి వెళ్ళిందని. నువ్వు వస్తావని తనకి ఇంకా నమ్మకం ఉందేమో, అందుకే నీకోసం ఈ బాక్స్ వదిలి వెళ్ళింది.
నీతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్కి ఒక రెయిన్ చెక్ రాసుకుంది. కానీ నీకిచ్చే ఛాన్స్ నువ్వు తనకి ఇవ్వలేదు. శాంతినికేతన్, కోల్కతా, ఇండియా. ఎవరు చెప్పారట ఇండియాలోనే వార్మ్త్ ఉందని, ఇండియాలోనే వైబ్రెన్సీ ఉందని, ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్ అని, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్ అని. ఏం చేస్తాడంటో నేనే విక్కినైతే. ఐ యామ్ సారీ, ఐ కెప్ట్ యు వెయిటింగ్. నీ ప్రేమను గుర్తించలేదు. నన్ను చేరదీస్తావో చంపదెబ్బలేస్తావో నీ ఇష్టం, నేను మాత్రం నిన్ను వదలను. ఐఎమ్ ఆల్ యోర్స్. సో స్వీట్. లైఫ్ ని సెలబ్రేట్ చేసే ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే. ఐఎమ్ స్టిల్ అ వాట్ వైఫ్ అండ్ గోపీస్ గర్ల్ ఫ్రెండ్. విల్ యు మ్యారీ మీ? ఆఫ్ కోర్స్. Vicky, this needs your attention. Vicky? Vicky? Hmm? This needs your attention. ఇది కాదు, సంథింగ్ ఎల్స్ నీడ్స్ మై అటెన్షన్. ఆ ఫైల్ నువ్వే సైన్ చేసేసే. ఇప్పుడే బాస్ని కలిసి నా రెసిగ్నేషన్ ఇచ్చేశాను. అండ్ నిన్ను వైస్ ప్రెసిడెంట్గా నేను రికమెండ్ చేశాను. థ్యాంక్ యూ వికీ. ఆల్ ద బెస్ట్, డూ వెల్. థ్యాంక్ యూ. అమ్మా, నీకు నచ్చిన సంబంధం నాకు ఓకే అని చెప్పేసి వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇంకా అడ్రస్ పంపించు. డల్గా ఉన్నావు, నన్ను తిట్టలేదు, అంత బానే ఉంది కదా? అమ్మా, అంత బానే ఉంది. గొంతులో బాధ వినిపిస్తుంది, ఏమన్నా ప్రాబ్లమా? ఉంటే అన్ని వదిలి వెంటనే ఇంటికి వచ్చే రమ్య. అరే, నువ్వు చెప్పేది ఓకే అన్న ప్రాబ్లమే నీతో. బాయ్. నాకైతే మీరు ఓకే. మీరు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తా. వన్ సెకండ్. హలో వికీకి, నాకు మధ్య ఎందుకు వస్తున్నావు? What the hell is this? ఎలా దొరికింది నా నంబర్? నీ నంబర్ తెలుసుకోవడం అంత కష్టం ఏం కాదు, వదల్వా మమ్మల్ని. నేను అన్ని వదిలేసి దూరంగా వచ్చాను. యు డోంట్ హావ్ టు బి ఇన్సెక్యూర్, ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. ఓహో, డోంట్ ఎవర్ అటెంప్ట్. చిన్న పిల్లలా మాట్లాడడం మానవా? ప్లీజ్ లీవ్ మీ అవుట్ ఆఫ్ దిస్. ఏదో బ్యాక్ స్టోరీ ఉన్నట్టుంది. సి, ఎవ్రీబడి హ్యాస్ ఎ పాస్ట్. నాకే అంపెదరలేదు. నువ్వు ఓకే అంటే అమ్మకు ఫోన్ చేస్తా. రమ్యా, నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేది ఏం లేదు. ఎవడు చిరాగ్గా? హీస్ మై ఫియాన్సీ. అయితే అమ్మ కాల్ చేసి కన్ఫర్మ్ చెప్పంటావా? నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది చూసా, తానే చెప్పింది విన్నా. ఐ నో. ఐ నీడ్ ఎ ఫేవర్ రమ్య. ఈ రెయిన్ చెక్ మీద నీకు గౌరవం ఉంటే నేను వాట్సాప్లో పంపిన పిక్ పెయింటింగ్ చేసి నాకు ఇవ్వు. బాస్, ఇక్కడ డేట్ జరుగుతుంది,
రెయిన్ చెక్ వాట్సాప్ లో పెయింటింగ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బయటికి వికీ ప్లీజ్ లీవ్ నేను ఉంటున్న అడ్రస్ అది హలో తానియా చెప్పు నువ్వెప్పుడు హైదరాబాద్ నుంచి కోల్కతాకి మొదటి ఫ్లైట్ తీసుకుని అర్జెంట్గా వచ్చాయి ఎందుకు ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్రైట్ యా బాయ్ వికీ మనం కోల్కతాలో కలుసుకోవడం చాలా బాగుంది అయినా ఇక్కడికి ఎందుకు పిలిచావు నేను నీకు రెండు విషయాలు చెప్పడానికి కొంతమందికి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పినా అర్థం కాదు ఇది ఇవ్వటానికి వచ్చాను రమ్య వికీ మా మదర్ పోర్ట్రేట్ సాధించావు వికి ఐ లవ్ యూ ఈవెన్ మోర్ నౌ చీ ఇంత దిగజారుతావు అనుకోలేదు రెయిన్ చెక్ యూజ్ చేసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నాకు ఇష్టం లేకపోయినా తానే కోసం పెయింటింగ్ గీచావు ఐ హేట్ యూ ఫర్ దిస్ రమ్యా తానియా నువ్వు వెతుకుతున్న పెయింటర్ రమ్యా తనకి ఇష్టం లేకపోయినా ఈ పోర్ట్రేట్ తనే చేసింది దిస్ ఇస్ వెరీ డియర్ టు మీ తానియా నేను నీకు ఇచ్చే మొట్టమొదటి గిఫ్ట్ ఇది అండ్ ఇంతకుముందు గిఫ్ట్స్ అన్ని అను నా పేరుతో పంపింది ఆఫీస్లో లవ్ ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని నేనే రమ్యకు దూరం అయిపోయాను కానీ అను ఈ గిఫ్ట్స్ అన్ని పంపి సిచ్యువేషన్ కాంప్లికేట్ చేసింది ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ ఇన్ ఎనీ వే నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు తానియా How stupid is that? Thank you so much, Ramya. You have no idea how much this means to me. Tanya, I'm worried. Ninu portraits chesina variki eppudu chedu jarigindi. Anduke portraits veyadam manesanu. Nenu ee portrait rain check valla chesanu. Please destroy it right away. Ramya, my mom is already in heaven. రమ్యా డోంట్ టాక్ టు మీ అబ్బా అబ్బా చిన్న కుట్టాడు అబ్బా అమ్మా ఈ బ్యాక్ స్టోర్ ఉన్న వాళ్ళు మనకు వద్దా అమ్మా ఏమైందా అప్పుడు అయిపోయారమ్మా అబ్బా నేను డ్రాప్ రమ్యా స్టాప్ రమ్యా నా మాట విను నా మాటని క్యాచ్ అయినప్పుడు నీ మాట ఎందుకు వినాలి రమ్యా స్టాప్ వెళ్ళు వెళ్ళి రౌడీలా గొడవకూడదు రమ్యా నీ మనసులో ప్రేమ ఉంటే నాకెందుకు చెప్పలేదు రమ్యా నువ్వు తానే ప్రేమిస్తావు నాకు చెప్పావు కదా అది నిజం కాదని నీకు తెలుసుగా అబద్ధం అని చెప్పలేదుగా అది ఆఫీస్ లో పెట్టుకున్న ప్రిన్సిపల్ వల్ల నీకు తెలీదా ప్రిన్సిపల్ అంటే తానేతో వెళ్ళిపోవాల్సింది కోపంలో కూడా నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉంటావు టాపిక్ డైవర్ట్ చేయకు ఆయన యుఎస్ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు నీ మాట వినే కదా యుఎస్ వదులుకున్నాను తెలీదా ఇప్పుడు ఎందుకు నా మాట వినట్లేదు ఎందుకు వినాలేంటి నేను ఎంత కష్టపెట్టాను అందుకు జీవితాంతం సుఖ పెట్టడానికి టోటో సిస్టరా 286 ని హాఫ్ చేస్తే ఇద్దరు ఒకటి అవుతారంట ఎలా 286/2 143 143 అంటే ఐ లవ్ యు టు ఐ రియలీ డూ రమ్యా